కావలి మండలం రుద్రకోట వద్ద నిర్మించిన రవాణా శాఖ కార్యాలయాన్ని రాష్ట్రంలోనే మోడల్ గా తీర్చిదిద్దుతామని మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి తెలిపారు. 5 ఎకరాల సువిశాల స్థలంలో నూతనంగా నిర్మించిన రవాణా శాఖ భవనాన్ని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో మంత్రి కాకాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ రావాల్సి ఉందన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయినట్లు చెప్పారు. రుద్రకోట వద్ద భవన నిర్మాణానికి స్థల సేకరణకి ఎమ్మెల్యే ఎంతో చొరవ చూపారని అభినందనలు తెలిపారు. రవాణా శాఖకు సంబంధించిన అన్ని సర్వీసులు ఇక్కడ నుంచే జరుగుతాయన్నారు. రహదారుల భద్రతపై చిన్నపిల్లల నుంచి నిరంతరం ఇక్కడ అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థల సేకరణలో గ్రామస్తులు ఎంతో సహకరించారని చెప్పారు. గతంలో కావలిలో చిన్న అద్దె భావనలో కార్యాలయ విధులు చాలా ఇబ్బందిగా ఉండేదన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదన్నారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు, దగదర్తి మండలాలు నెల్లూరు ఆర్టీఓ పరిధిలో ఉన్నాయని, వీటిని కావలి ఆర్టీఓ కార్యాలయ పరిధికి తీసుకొచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్టీఓ సుధాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాన్ని ఈరోజు సోదరుడు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారుల సమక్షంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. భవనాన్ని నిర్మించడం, దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారి చొరవతో 5 ఎకరాల సువిశాలమైనటువంటి విస్తీర్ణం కలిగినటువంటి సైట్ సేకరించడం, దానిలో రాబోయేటువంటి రోజుల్లో రవాణా శాఖకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సేవలు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ ఆర్టీఓగా పనిచేస్తున్నటువంటి సుధాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నింటికీ రూపకల్పన చేసి ఈరోజు ప్రాథమికంగా ఈ రవాణా శాఖ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి రవాణా శాఖకు సంబంధించినటువంటి అన్ని సర్వీసులు ఈ ప్రాంగణంలోనే అందించడంతో పాటు అదేవిధంగా చిన్న వయసు నుంచి పిల్లలకి రహదారి భద్రత మీద అవగాహన కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి పాఠశాల దగ్గర నుంచి స్కూళ్ళు, కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడి ఆ పిల్లల్ని తీసుకొచ్చి రహదారి భద్రత గురించి, ఏదో రహదారి భద్రత అంటే వారోత్సవాలు జరపడం, కొద్ది రోజుల అవగాహన కల్పించడం, వదిలివేయడం అనేటువంటిది కాకుండా కంటిన్యూస్ ప్రాసెస్ ఇది కొనసాగాలనేటువంటి లక్ష్యంతో చిన్న వయసు నుండి పిల్లల్లో ఆ క్రమశిక్షణ అలవరుచుకోవాలి, రహదారి భద్రతకు సంబంధించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి, దాని ద్వారా రోడ్డుకు సంబంధించినటువంటి ప్రమాదాలు నివారించడానికి, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి లక్ష్యంతో ఈరోజు దానికి సంబంధించి కూడా ఈరోజు వాళ్ళకి అవగాహన కల్పించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు మా మినిస్టర్ గారు కూడా నా సహచర మంత్రివర్గం కూడా రావాల్సి ఉండే ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నందువల్ల ఆయన రద్దు చేసుకోవడం, ఏదేమైనా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కాబట్టి కావలి నియోజకవర్గంలో రుద్రకోట గ్రామంకి పరిసర ప్రాంతంలో హైవే మీద నిర్మితమైన మన రవాణా శాఖకు సంబంధించిన ఈ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు మన అగ్రికల్చర్ మినిస్టర్ అయిన కాకాని గోవర్ధన్ అన్నగారికి, అదేవిధంగా ఈ భవనం ఇంత చక్కగా నిర్మితం అవడానికి ముఖ్య కారణమైన ఆర్టీఓ గారు సుధాకర్ రెడ్డి గారికి మరియు ఇతర అధికారులకు, అదేవిధంగా నెల్లూరు రవాణా శాఖ అధికారులకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న మా నాయకులందరికీ, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఈ భవనం కట్టేదానికి సహకరించిన రుద్రకోట గ్రామ పెద్దలకు, ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మన కావలి నియోజకవర్గంలో ఈ డ్రైవింగ్కి సంబంధించి లైసెన్స్ కావచ్చు, లేదా ఇతరగా కావచ్చు, అవన్నీ కూడా ట్రైనింగ్ కావచ్చు, లేదా టెస్టింగ్ కావచ్చు, ఇవన్నీ చేసేదానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అదేవిధంగా ఒక చిన్న భవనంలో అద్దెకుంటూ తన ఇరుకైన ప్రదేశంలో ఉండటం వల్ల తన అన్కంఫర్ట్గా ప్రతిగంత ఇక్కడ ఫీల్ అవుతున్నారు. అక్కడ కూర్చునేదానికి ఇక్కడ ప్లేస్ లేక ఇబ్బంది పడేవారు. అట్లాంటి ఈరోజు ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇక్కడ ఒక 5 ఎకరాలు భూమిని కేటాయించడం,
అదేవిధంగా ఈ భూమికి కేటాయించేటప్పుడు మాకు సహకరించిన మన మంత్రివారు బోధన అన్నగారు కావచ్చు, అదేవిధంగా విశ్వరూప అన్న కావచ్చు, వీళ్ళందరికీ సహకారంతో ఇక్కడ ఈ భూమి కేటాయించి దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని కూడా ఇవ్వటం, అదేవిధంగా ఇక్కడ భవనం నిర్మించడం నిజంగా చాలా సంతోషం. ఈరోజు అందరికీ కూడా చాలా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మన రవాణా శాఖకు సంబంధించి అన్ని సదుపాయాన్ని కూడా ఇక్కడ కల్పిస్తారు. ట్రాక్ కావచ్చు, అదేవిధంగా టెస్టింగ్ కావచ్చు, అన్నీ కూడా ప్రతి ఒక్కటి అదేవిధంగా